నమస్కారం. శ్రీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పెండింగ్ లోని నీటి ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలి. సీమ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడాలి. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పివి రాఘవులు. భవిష్యత్ అంతా ప్రతిభావంతులదే, ఆ దిశగా విద్యార్థులు రాణించాలి. డాక్టర్ సుధారాణి. కాపులను బీసీలో చేర్చాలి. రిజర్వేషన్ సాధనకై జిల్లాలో ఆందోళనకు దిగిన కాపు వర్గాలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. శ్రీకాళహస్తిలో పట్టుబడ్డ ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లర్లకు సహకరిస్తే జైలు తప్పదన్న డీఎస్పీ వెంకటనారాయణ. రాయలసీమ అభివృద్ధికి నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, సీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు ఆదివారం మదనపల్లిలో జరిగింది. ఈ సదస్సుకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎమ్మెల్సీలు శ్రీనివాసులు రెడ్డి, గేయానందులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 44 ఏళ్ల పాటు సీమ నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్న సీమ ప్రాంతం మాత్రం పురోగతి సాధించలేదని అన్నారు. కొన్ని గ్రామాల్లో నేటికి సరిగ్గా రోడ్డు మార్గాలు లేవని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి అభివృద్ధిని తప్ప రాష్ట్ర ప్రజల దుస్థితిని గుర్తించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి అంతా అమరావతికే కేంద్రీకృతం చేస్తున్నారని పేర్కొన్నారు. సీమలో పెండింగ్లోని నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్తగా విద్యానగరాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. చేనేతకు సంబంధించిన ఫ్యాషన్ టెక్నాలజీ మినరల్స్ మినరల్స్ దోచుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వాల్యుయేషన్ వచ్చే మినరల్ పరిశ్రమలకు ఎట్లాంటి చాలా చేయొచ్చు. అవన్నీ ఇక్కడ మనం చెప్పుకునే దానికన్నా ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి కంటే మనకు తెలిసిన సమాచారం కన్నా వాళ్ళ దగ్గరికి ఉంటుంది. మన దగ్గర చెప్పే పరిశోధన కన్నా వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే రాయలసీమలో తెలివితేటలు కలిగిన వాళ్ళు, పరిశోధన చేయగలిగిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు కొరత ఏం లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, జనవిజ్ఞాన వేదికన నాయకత్వం ఇచ్చిన ఆయన మదనపల్లిలోనే స్థిరపడి ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు రాయలసీమలో చాలామంది ఉన్నారు. గయానంద్ గారు ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. డాక్టర్లు, లాయర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సూచన చేయగలిగిన వాళ్ళు. అటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, ఒక నివేదిక తయారు చేయించండి, ఒక ప్రణాళిక రూపొందించండి, ఆ ప్రణాళికను దశల వారీగా ఖర్చు పెట్టండి, అప్పుడు రాయలసీమ ముందుకు పోద్ది. అటువంటిది ప్రభుత్వం చేయకుండా ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ప్రకటనలు చేసిపోతే ఏమాత్రం అభివృద్ధి కాదు. అలాగే రాయలసీమలో సామాజిక పొందిక కూడా చాలా ప్రత్యేకమైన పొందిక. మొత్తం ఆంధ్ర అంతా ఒకే రకమైన పద్ధతిలో ఉండదు. రాయలసీమలో 19% మైనార్టీలు ఉన్నారు. అంటే 119 మంది మైనార్టీలు ఉన్నారు. ఈ మైనార్టీల యొక్క అభివృద్ధిని పట్టించుకోకుండా రాయలసీమ ఎలా ముందుకు పోతుంది? విద్యార్థులు ప్రతిభావంతులుగా రాణించినప్పుడే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. నంది నాటకోత్సవాల్లో తన ప్రతిభను ప్రదర్శించి ఉత్తమ బాలనటిగా అవార్డు పొందిన విజయను డాక్టర్ సుధారాణి అభినందించారు. తిరుపతిలోని సరోజినీదేవి లేఅవుట్లో గల ప్రభుత్వ బాలల వసతి గృహంలో ఆదివారం జరిగిన అభినందన కార్యక్రమానికి డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే పిల్లల్లో గల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అటువారు ఆదర్శవంతులుగా సమాజంలో రాణిస్తారని అన్నారు. చిన్నతనంలోనే విజయ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్ల నేడు నంది నాటకోత్సవాల్లో ఉత్తమ బాలనటిగా అవార్డు పొందిందని అన్నారు. అవార్డు పొందిన విజయని బాలల వసతి గృహంలోని తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని శ్రమపడాలని డాక్టర్ సుధారాణి కోరారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ నాయకులు కొండ హరిబాబు, వసతి గృహం అధికారి నందగోపాల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి సార్ చేతుల మీద మీరు అందుకోవడం, అది మన ఊర్లో మీరు ఉంటున్న ఊర్లో అనేది నిజంగా అదంతా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించారు. దానికి కారణం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఎంతోమంది పెద్దవాళ్ళు. జస్ట్ ఒక్కసారి ఎయిమ్ ఏంది అనేది చెప్పాలనుకుంటున్నాను. సో అవార్డు రావడం ఇవన్నీ కూడా ఒక శుభ సూచిక, కానీ మీరు లైఫ్లో రేపు సెటిల్ అయ్యి మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు ఇందాక మేడం గారు వాళ్ళు ఒక అమ్మాయి మ్యారేజ్ అని చెప్పారు. సో ఆ మ్యారేజ్కి వాళ్ళంతా అంత పెద్ద మనసుతో వచ్చి ఆశీర్వదించడం ఇవన్నీ చూస్తుంటే అసలు ఇప్పుడు సొసైటీలో ఒకవైపు చెడు ఉంది, వయలెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, బట్ అట్ ద సేమ్ టైం మంచి అనేది కూడా ఇంకోవైపు పెరుగుతూనే ఉంది. మీరు ఈ సీ ద పాజిటివ్ యాంగిల్ ఆఫ్ ద లైఫ్, ఆ మంచిని మోటుకే మీరు స్వీకరించాలి. దయచేసి నా రిక్వెస్ట్ అది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక పట్టుదల రావాలి. బలిజ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని తిరుపతి బలిజ సంఘం నాయకులు దుద్దేల బాబు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం చేపట్టిన బలిజ గర్జనకు సంఘీభావంగా ఆదివారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట
తిరుపతి నియోజకవర్గ బలజ కులస్తులు ధర్నాకు దిగారు ప్లేకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు తాము ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని తమ హక్కులు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నామని దుద్దేల బాబు తెలిపారు గతంలో తాము బీసీ జాబితాలో ఉన్నామని కొంతమంది వారి స్వార్థ రాజకీయాల కోసం బలిజలను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు బలిజలను బీసీలుగా గుర్తించి తమ సంక్షేమం కోసం 1000 కోట్లు కేటాయించాలన్నారు చంద్రబాబు నాయుడు గారేమో బీసీలో చేరుస్తామంటూనే వెనక నుంచేమైన ఆరకిష్టయ్య గారిని ఖండించమని మీరు చెబుతున్నారా అని మేము సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం అంతేగాని మీరు ఎంత తొందరగా బలిజన బీసీలో చేరిస్తే అంత మంచిది మీ గవర్నమెంట్ గాని మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు కాలయాపన చేసినట్టయితే ఈ ధర్నా కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్ కిషోర్ కుమార్ లక్ష్మీ ఈ ధర్నా కార్యక్రమంలో పోకల అశోక్ కుమార్ కిషోర్ కుమార్ లక్ష్మీపతి సూరి తదితరులు పాల్గొన్నారు అలాగే బలిజ కాపు తెలగ కులస్తులను బీసీలో చేర్చాలని చిత్తూరులోని జనతా బజార్ వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ బలిజ కులస్తులను బీసీలో చేర్చాలని అన్ని విధాలుగా తోడ్పాటును అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బలిజ కులస్తుల సంక్షేమ సంఘం నాయకులు తులసీరామ్ రాధాకృష్ణమూర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అలాగే బలిజలకు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించి ఆర్థిక సామాజిక బలోపేతంకు ప్రభుత్వం చేయతనివ్వాలని శ్రీకాళహస్తి బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి పెళ్లి మండపం వద్ద బలిజ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బలిజలకు రిజర్వేషన్ సాధన కోరుతూ సభను నిర్వహించారు బలిజలకు రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దళిత పాండ్యులు దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గం అణగారిన వర్గం ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు తిరుపతి రూరల్ దామినూరులోని ఇందిరమ్మ కాలనీలో శ్రీ సాయి సెవెన్ హిల్స్ ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆసుపత్రులు ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలందరూ సంపద కోసం ఎంతో శ్రమిస్తున్నారని అయితే వారి దైనందిన జీవితంలో ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సిరి సంపదల కన్నా ఆరోగ్యం ముఖ్యమని ఆయన సూచించారు వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజ హితం కోసం ఆసుపత్రులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఐఎంఏ రాష్ట నాయకులు డాక్టర్ శ్రీహరరావు తెలిపారు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు గైనకాలజిస్ట్ శ్రీమతి సునీత గారు తేజావతి గారు విధంగా అన్ని అన్ని స్పెషాలిటీస్ అంటే ఒక ఆర్థో జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ అదేవిధంగా స్కిన్ స్పెషలిస్ట్ డెంటల్ అన్ని కార్యక్రమాలకు మల్టీ మెగా వైద్య శిబిరాన్ని ఈరోజు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఈ కార్యక్రమంలో వైద్యులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దొంగలను గుర్తించి శ్రీకాళహస్తి పోలీసులు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు శ్రీకాళహస్తి మండల పరిధిలోని అబ్బపట్లపల్లి చెరువులో దాచి ఉంచిన ఎర్రచందనం దొంగలను ఆదివారం ఉదయం ఓ టాటా సుమోలోకి ఎక్కిస్తుండగా పోలీసులకు సమాచారం తెలిసింది దాంతో పోలీసులు దాడి చేసి టాటా సుమో వాహనంతో పాటు 25 దొంగలను ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు వాటి విలువ 28 లక్షలకు పైగా ఉంటుందని శ్రీకాళహస్తి పోలీసులు తెలిపారు ఎర్రచందనం కూలీలు గాని స్మగ్లర్లకు ఎవరు సహాయపడినా అట్టి వారు కూడా దోషులుగా పరిగణిస్తామని వెస్ట్ డిఎస్పీ వెంకటనారాయణ పేర్కొన్నారు
చంద్రగిరి మండల పరిధిలోని ఐతేపల్లి, పనబాకం, బంగళంపేట, భీమవరం, రంగంపేట ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లతో పోలీసులు సమావేశమయ్యారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందన స్మగ్లర్లకు, కూలీలకు ఏ వాహన డ్రైవర్లు సహకరించరాదని కోరారు. చట్టాన్ని అతిక్రమించి అక్రమదారులకు సహకరిస్తే అట్టి వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ డిఎస్పీ రవి, సిఏ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. స్మగ్లర్స్, మేస్త్రీలు, కూలీలు వాళ్ళని కానీ వాళ్ళ మీద కానీ కొన్ని వారెంట్స్ ఉన్నాయి, వాళ్ళని కానీ పట్టకచ్చి వాళ్ళ మీద కానీ వాచ్ పెట్టి ఫర్దర్ రాకుండా చూస్తాం. వీలైతే ఇంకా ఫ్యూచర్లో ఈ తమిళనాడుకు కానీ వెళ్ళి అక్కడ కానీ కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అక్కడ పోలీసులు సహకారం తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి రాకుండా ఇక్కడికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయటకు దాతలు ముందుకు వచ్చి చేయతనివ్వాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి కోరారు. జూనియర్ చంబర్ ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ చిగురువాడలోని వైసర్ కాలనీని దత్తతకు తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆ కాలనీలోని పేద పిల్లలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాతలు ముందుకు వచ్చి వెనుకబడిన గ్రామాలను దత్తతకు తీసుకుని చేయతనివ్వాలన్నారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా వెనుకబడిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి చేయతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ చాంబర్ నాయకులు జేసీ బాబు, రాజేష్, ఎంపీటీసీ రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నాయన బాబు, మీరు కలెక్టర్లు కావాలనుకుంటారో, ఇంజనీర్లు కావాలనుకుంటారో, సో మీ మనసులో ఏముందో మీ అమ్మల కోరిక తీర్చాలంటే బాగా చదువుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇక్కడ సార్ వాళ్ళు కూడా అందుకే ఆలోచించి విశాలాక్షి గారు, సో ఏమంటే న్యూట్రిషియస్ ఫుడ్ దాంట్లో ఏమంటే అన్ని కలిపి సమపాలలో ఉంటాయి, విటమిన్లు, ప్రోటీను, కార్బోహైడ్రేట్, పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారు. సో అది కొంతమందికి ఇవ్వగలరు అమ్మలు, అవన్నీ అర్థం చేసుకొని ఇంటికి వెళ్ళాక కూడా అమ్మ మీరు ప్రతిరోజు పిల్లలకు ఒక గ్లాస్ మిల్క్ ఇవ్వడం మటుకు ఒక పొరపాటు కూడా దాన్ని ఇచ్చేయకండి. ఉన్నత శిఖరాలను ఎదిగిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో రాణించాలని హెచ్ఐవి బాధిత పిల్లలకు తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పొన్నాల సుధాకర్ సూచించారు. ఏర్పేడులోని డేవిడ్ అండ్ లూయిస్ రీస్ హాస్పిటల్లో సుమారు 140 మంది హెచ్ఐవి బాధిత విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం దాతలు సాయం అందించడం జరుగుతోంది. తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున పొన్నాల కుటుంబ సభ్యులు ప్రతి నెల చివరి ఆదివారం అక్కడికి చేరుకుని బాధితులకు సహాయ సహకారాలు అందజేస్తుంటారు, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంటారు. ఏదైతే ఇప్పుడు ఏఆర్డీటీ మెడిసిన్స్ ఉందో అవన్నీ కూడా క్రమం తప్పకుండా వాడాలని నేను మీ అందరి తరఫున నేను ప్రాధాన్యపడుతున్నాను. ఎందుకంటే మేము ఇక్కడంతా కూడా రావటానికి కారణం ఎవరంటే పిల్లలే అన్నమాట. ఈ అభం శుభం తెలియని పిల్లలు ఇటువంటి ఇబ్బందులు ఎందుకు పడాల్సి వస్తుంది, వీళ్ళు ఏం పాపం చేశారు, ఎందుకు వీళ్ళు ఇటువంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ ఈ హోమ్లో అయితేనేమి, మేమందరం అయితేనేమి, ఇవన్నీ ఇంతమంది దగ్గర మేము ఇవన్నీ కూడా సొంతంగా మేము తెచ్చేటివి కాదు, మీకు తెలుసో తెలీదో, మాకు సంబంధించింది కాదు. మేము చాలా మందిని మేము యాచిస్తూ ఉంటాం, యాచన చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి ఒక్కరికి మేము ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక సందర్భం అనేది దొరికితే దీని గురించి మేము చెప్తా ఉంటాం అన్నమాట, ఇటువంటి ఉన్నాయి, ఇటువంటి ఉన్నాయి, దయించి మీరు ఏదైనా చేయాలా ఏదన్నా అంటే మా పిల్లలకి చేయండి, బాగుంటుంది, మీరు కూడా ఒకసారి రండి, ఇక్కడ వస్తే మీకు కూడా తెలియని సంతోషం ఉంటుంది, మా పిల్లల్లో ఎక్కడ లేని ప్రతిభ ఉంది, అవన్నీ కూడా మీరు చూసినారంటే మీకు చాలా సంతోషిస్తారు అని మేమందరికి కూడా చెప్పడం జరుగుతుంది. పరిసరాల పరిశుభ్రతతో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని గోవిందరాజా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బచ్చల కరుణాకర్ తెలిపారు. ఆదివారం తిరుపతి కేశవాయనగుంట సమీపంలోని శ్రీ గోవిందరాజస్వామి కళాశాలలో గోవిందరాజా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికులు, విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా తిరుపతిలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బచ్చల కరుణాకర్ తెలిపారు. స్వచ్ఛమైన రాజకీయం కంటే స్వచ్ఛ భారత్ ఎంతో గొప్పదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆకాంక్షించారు. 31st October ఆదివారం మా ఎన్జిఎస్ వాకర్స్ అసోసియేషన్ తరఫున స్వచ్ఛ భారత్ కార్యక్రమము మేమందరూ కలిసి చేస్తున్నాము.
ఇక్కడ ప్రతి ఒక్క మెంబర్ కూడా పరుగొని ఈ యొక్క గ్రౌండ్ని మేము నీట్గా శుభ్రపరచుకుంటే మెయిన్ ఆరోగ్యానికి శుభ్రమైన అనేది పరిశుభ్రత చాలా ముఖ్యము. ఆ కాన్సెప్ట్తో అందరూ కలిసి మా యొక్క సిస్టర్స్ కానీ మేము వర్కర్స్ కానీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ వర్కర్స్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ఆర్థికంగా అందరూ సాయం అందరూ ఇచ్చే డబ్బులు వేసుకొని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా సొంత ఖర్చులతో మేము స్వచ్ఛందంగా అందరూ వచ్చి ముందుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కలిసి చేసుకుంటున్నాము. ఈ గ్రౌండ్ని మేము మన ఇల్లుని శుభ్రపరచుకున్నట్టుగా శుభ్రపరచుకొని ఈ గ్రౌండ్లో 10 మందికి ఆరోగ్యం పెంచాలనే మా కాన్సెప్ట్తో మేమందరూ కలిసి చేసుకుంటున్నాము. ఈ విషయం అందరికీ వచ్చిన దానికి అందరికీ కూడా నేను ఒక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరూ కూడా చక్కగా నిలబడి ఈవేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన క్లీన్ అండ్ క్లీన్ ప్రకారం ఈవేళ స్వచ్ఛ భారత్ అందరూ కూడా శ్రమదానం చేస్తూ ప్రతి ఒక్క మెంబరు ఈ అసోసియేషన్లో మెంబర్ అందరూ కూడా పాల్గొని అందు ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది చాలా సంతోషదాయకంగా ఉంది. ప్రతి ఇటువంటి కార్యక్రమాలను అందుకు అన్ని అసోసియేషన్లు కూడా అన్ని వాకర్స్ అసోసియేషన్ తిరుపతిలో కూడా జరపాలని మేము కోరుకుంటూ ఈ యొక్క అసోసియేషన్కి వచ్చిన మెంబర్లకు వాళ్ళందరూ అత్యధికంగా సహాయం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పీసీ రాయలు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణమూర్తి, భారతి, రాజారెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి రూరల్ అవిలాల గ్రామ పంచాయతీలో రజక కులస్తులు ఓబదేవర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుపతి రూరల్ అవిలాల గ్రామ పంచాయతీలోని వినాయక రజక సహకార సేవా సంఘం ఆధ్వర్యంలో రజక కులస్తులు ఓబదేవర మహోత్సవంతో వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహిళలు వీరభద్రస్వామిని ఆరాధిస్తూ పొంగళ్లు పెట్టారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రజక ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ అక్కినపల్లి లక్ష్మయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు లోకనాథం రెడ్డి, టీడీపీ బీసీ సంఘం నాయకులు జగన్నాథం హాజరయ్యారు. నూతన సంవత్సరంలో సంక్రాంతి తర్వాత రజకులు ఉపదేవర మహోత్సవాన్ని నిర్వహించి బండి పూజతో వృత్తిని పునఃప్రారంభిస్తారని అక్కినపల్లి లక్ష్మయ్య తెలిపారు. రజక కులస్తులు శ్రమను నమ్ముకుని జీవిస్తున్నారని, ప్రభుత్వం వారికి చేయూతనందించి ధూపీ ఘాట్ల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధోబీ ఘాట్లో 50 కుటుంబాల వాళ్ళు కష్టపడి శ్రమజీవులైనటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసుకునే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు అష్టైశ్వర్యాలు కలగాలని, మా రజకులందరూ కూడా రేపటి నుంచి తిరిగి ఈ బట్టలు ఉతికేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా ముందు రోజు ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించేసి రేపటి నుంచి మళ్ళీ తిరిగి శ్రమని నమ్ముకొని జీవించేటువంటి రజకులందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించాలని చెప్పేసి ఆ వీరభద్రస్వామిని వేడుకోవడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో మునయ్య, మురళి, సుబ్రహ్మణ్యం, శంకరయ్య, మునస్వామి, గోవిందయ్య పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడాస్పర్ధని పెంపొందించుకోవాలని టీడీపీ ఆరోగ్య వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి కోరారు. తిరుపతిలోని ఎస్వీ స్టేడియంలో ఆదివారం T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడాస్ఫూర్తిని కూడా అలవర్చుకోవాలన్నారు. ఆత్మస్థైర్యానికి పట్టుదల చేకూరుతుందని అన్నారు. అదేకాక క్రీడలో రాణించిన విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధి అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. దీన్ని గుర్తించి ప్రతి విద్యార్థి క్రీడలను అలవర్చుకోవాలని డాక్టర్ సుధారాణి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు ఊకా విజయకుమార్, సీకం విద్యాసంస్థల చైర్మన్ సురేందర్ రెడ్డి, ఫినిక్స్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు కిరణ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో జరగాల్సి ఉంది. నాకు 10 నెలల ముందు అంటే మణికంట ఇంకొంతమంది వచ్చి కలిసినప్పుడు ద వే దే హావ్ ప్రెజెంటెడ్ చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. సో చాలా బాగా చెప్పారు అండ్ వాళ్ళని ఒక ఆనెస్టీ బాగా చేయని నేను ఆ రోజే చెప్పాను. అమ్మ ఏదైనా కార్యక్రమం అంటే ఇది ఒక ఫైనాన్స్తో కూడుకునింది అంటే కూడా స్పోర్ట్స్ని ముందుకు తీసుకురావడం కన్నా కూడా వాళ్ళలో ఉండే ఆ కాన్ఫిడెన్స్, ఆ విల్ పవర్ దట్ హస్ టచ్డ్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. సో ఇది ఇట్స్ ఓన్లీ ఏ బిగినింగ్. మేడం గారు కూడా మీ ఎఫర్ట్స్ ఏదో చూస్తారు ఖచ్చితంగా. గవర్నమెంట్ సైడ్ కూడా మీకు సపోర్ట్ వచ్చి ఇంకా ముందు ముందుకు పోవాలని కోరుకుంటూ ఎనీ గేమ్ అండి, నాట్ ఓన్లీ క్రికెట్, అఫ్కోర్స్ క్రికెట్ మ్యాచ్లు మన కంటిన్యూనే కాదు త్రూఅవుట్ ద హోల్ అందరూ ఇష్టపడేది. క్రికెట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో భక్తజనాలకు కనీసం టాయిలెట్స్ సౌకర్యం కల్పించడంలో మున్సిపాలిటీ సిద్ధపడింది. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంకు చర్యలు చేపట్టింది. శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కూడలిలో భక్తజనాల సౌకర్యార్థం మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ నిధులు 38 లక్షల రూపాయలు వెచ్చించి సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసెలుతున్న శ్రీకాళహస్తికి నిత్యం 20,000 మంది వరకు యాత్రికులు విచ్చేస్తారు. అలాగే పట్టణానికి పరిసర గ్రామాల నుంచి వివిధ కారణాలతో ప్రజలు వస్తుంటారు. అయితే కనీసం టాయిలెట్స్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సామూహిక టాయిలెట్స్ నిర్మించాలని చైర్మన్ రాధారెడ్డి ప్రతిపాదించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలో సన్నిధి వీధిలో 13 లక్షలతో 20 సీటర్లు మరుగుదొడ్లు, జయరామారావు పార్క్ వద్ద, ఏరియా హాస్పిటల్ సమీపంలో, అలాగే పట్టణ ప్రజలు విద్యార్థుల కోసం తెలుగంగ కాలనీ పాఠశాల వద్ద, గిరిజన కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణంకు మున్సిపాలిటీ ప్రతిపాదించింది. మహాశివరాత్రి కల్లా ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు తెలిపారు. పెన్షనర్ల వేతనాన్ని సవరించి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కేజీ జయరాజ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పెన్షనర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ 7వ వేతన సవరణ సిఫార్సులను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పెన్షనర్ల జాతీయ స్థాయి సభలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బట్ ఇన్ 2012 సమ్ స్ట్రేంజ్ థింగ్స్ హ్యాపెన్డ్ ఇన్ బిఎస్ఎన్ఎల్. అవర్ మెడికల్ అలవెన్స్, క్వార్టర్లీ మెడికల్ అలవెన్స్ బీయింగ్ పేడ్ టు ద ఎంప్లాయీస్ యాస్ పర్ ద పెన్షనేజ్ వాస్ స్టాప్డ్ యూనిలేటరల్లీ వితౌట్ ఎనీ నోటీస్. ఫిబ్రవరి 2-3 తేదీలలో తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపంలో జాతీయ స్థాయి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పెన్షనర్ల సంఘం జాతీయ సభ జరుగుతుందని తెలిపారు. తిరుపతిలో జరిగే జాతీయ సభలో పెన్షనర్లు న్యాయమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాటాన్ని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ పెన్షనర్ల సంఘం నాయకులు జయరాజ్, అక్బర్, వైఎస్ రాజు, ప్రభాకర్, మధు తదితరులు పాల్గొన్నారు. టెలికాం రంగాన్ని ప్రభుత్వ రంగంగా పరిరక్షించడంలో ముందుకెళ్ళడానికి మీరు తీవ్రమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మీరు మా ప్రయత్నానికి కూడా అందరూ సహకరించి ఈ ప్రభుత్వ రంగాన్ని కాపాడంలో సహకరించాలని. రాష్ట్రంలోని అన్ని కులాల్లో గల పేదలను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీసీ సంఘర్షణ సమితి జిల్లా కన్వీనర్ లక్ష్మయ్య కోరారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘర్షణ సమితి జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు. అగ్రవర్ణ కులాల్లో కూడా పేదలున్నారని, వారందరినీ గుర్తించి వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చే ఫలాలను అన్ని వర్గాల వారికి అందేలా కృషి చేయాలని కోరారు. కోరుకోవడానికి ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు వాళ్ళందరూ కూడా తప్పకుండా మాట్లాడచ్చు. మాకు కూడా రిజర్వేషన్లు కల్పించండి అని మాట్లాడచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. కానీ రాజ్యాంగపరమైనటువంటి హక్కును పొందినటువంటి మేము, మాకు నష్టం జరుగుతుందని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఈ సమావేశంలో బీసీ సంఘర్షణ సమితి నాయకులు ప్రభాకర్, వాసు, వెంకటేష్, మురళీలు పాల్గొన్నారు. తిరుపతిలో ఆకాశవాణి ప్రసార కేంద్రం ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఆల్ ఇండియా రేడియో కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ విజయ తెలిపారు. ఆదివారం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని ఆకాశవాణి ప్రసార కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ విజయ మాట్లాడారు. ఆల్ ఇండియా రేడియో సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధిని సాధించిందని, శ్రోతలకు నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్నాయని తెలిపారు. 1991లో తిరుపతిలో అప్పటి కేంద్ర హోంశాఖ మరియు సమాచార శాఖ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. రజతోత్సవ ఉత్సవాన్ని 1వ తేదీన మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని టీటీడీఈఓ, నగరపాలక సంస్థ కమిషనర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఇంజనీరింగ్ విభాగాధిపతి నిరంజన్ రెడ్డి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ సుధాకర్ మోహన్, శివశంకర్, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతోనే ఉండాలి, అప్పుడే మనం ఇంకా కూడా ఎక్కువ మంది శ్రోతలకు చేరువవ్వగలుగుతాము అన్న ఉద్దేశంతో ఆ దిశలో ముందుకు వెళ్ళాలని మేమందరం కూడా అనుకుంటున్నాము. సాంకేతికంగా కూడా ఎంతో అభివృద్ధి సాధించాము. ఆ వివరాలు కూడా మా సాంకేతిక నిపుణులు నిరంజన్ రెడ్డి గారు మీకు అందిస్తారు. తిరుపతి కోదండరామునికి హనుమంత సేవను మాసోత్సవంగా ప్రవేశపెట్టాలని చిగూర ఆధ్యాత్మిక సేవా సంఘం నిర్వాహకులు హనుమంతరావు డిమాండ్ చేశారు. చారిత్రాత్మక విశిష్ట దేవాలయంగా పేరొందిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రతి నెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున కోదండరామునికి హనుమంత సేవను నిర్వహించాలని
తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇదివరలో 15 సంవత్సరాల క్రితం రామచంద్ర పుష్కరిణి మరమ్మత్తు చేయాలని తమ విన్నపాన్ని గుర్తించిన టీటీడీ చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి రామచంద్ర పుష్కరిణి సుందరంగా అభివృద్ది చేశారు. అలాగే కోదండ రామస్వామి విశిష్టతను చాటుతూ ప్రతి నెలా స్వామివారిని హనుమంత వాహన మహోత్సవాన్ని స్థానిక ఆలయాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తూ ఒక బోర్డు అడ్వైజరీ బోర్డు వేయాలా అనేటువంటి సంకల్పంతో వారు ఉన్నారప్పుడు అది అప్పుడు ఆచరణ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకుని స్థానిక ఆలయాల్లో స్థానికులుగా ఉండేవాళ్ళని సలహా సంఘాలుగా వేయాలంటున్నారు. అది వేసినట్లయితే ఇంకొంచెం పారదర్శకంగా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకి. అలాగే కోదండ రామస్వామి విశిష్టతను చాటుతూ ప్రతి నెలా స్వామివారికి హనుమంత వాహన మహోత్సవాన్ని నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వన్నెకుల క్షత్రియ జిల్లా కమిటీ నాయకులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. వన్నెకుల క్షత్రియ సంఘం సభ్యులు చిత్తూరు మున్సిపల్ కార్పొరేటర్లు మాట్లాడుతూ తమ సంఘం జిల్లా నాయకులుగా చెల్లామణి అవుతున్న కేసీనాథన్ కృపానందన్లతో పాటు మరో ముగ్గురు సంఘం పేరు చెప్పి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కార్పొరేటర్లు మురగన్ యేసునాథన్ మోహన్ రవిలు ఆరోపించారు. దాన్ని ప్రశ్నించినందుకు తమను సంఘం నుంచి తొలగించారని అన్నారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని చిత్తూరు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్లు ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి 51,232 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 4 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 50 రూపాయల గదులు 71, 100 రూపాయల గదులు 416, 500 రూపాయల గదులు 86, 600 రూపాయల గదులు 22 అందుబాటులో ఉన్నాయి. అలాగే సోమవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు వసంతోత్సవం 31, ఆర్జిత బ్రహ్మోత్సవం 18, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 103 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం తిరుమలకు వచ్చిన భక్తులు 10 లక్షల రూపాయలను అన్నదానం ప్రాణదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 10 గంటలకు 30, 11 గంటలకు 49, 12 గంటలకు 56, 1 గంటకు 68, 2 గంటలకు 79, 3 గంటలకు 110, 4 గంటలకు 120, 5 గంటలకు 140, 6 గంటలకు 168, 7 గంటలకు 191 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్రెంజ్ బంగారం 10 గ్రాముల ధర 27,100 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,534 రూపాయలు. వెండి 1 కిలో ధర 34,930 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 37.40 రూపాయలుగా ఉంటుంది. వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెండింగ్లోని నీటి ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలి. సీమ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడాలి. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పివి రాఘవులు. భవిష్యత్ అంతా ప్రతిభావంతులదే, ఆ దిశగా విద్యార్థులు రాణించాలి. డాక్టర్ సుధారాణి. కాపులను బీసీలో చేర్చాలి. రిజర్వేషన్ సాధనకై జిల్లాలో ఆందోళనకు దిగిన కాపు వర్గాలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. శ్రీకాళహస్తిలో పట్టుబడ్డ ఎర్రచందనం అక్రమ రవాణా. స్మగ్లర్లకు సహకరిస్తే జైలు తప్పదన్న డీఎస్పీ వెంకటనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.